నా పేరు రాజ్ అండి. ఎలా ఉంది ఈ సార్ 4 సంవత్సరాల పరిపాలన? పరిపాలన బాగుందండి. నా చంద్రబాబు నా పరిపాలన బాగుండేది. ఈ జగన్మోహన్ వచ్చిన తర్వాత ఇసుక తర్వాత మద్యం పెంచడం 130 150 140 140 మందు తర్వాత పల్లెకెళ్ళిన ఇసుక పని ఇసుక పని లేదు మేస్త్రి పని. ఇప్పుడు ఇసుక లేక చాలామంది బాధపడుతున్నారు. తర్వాత అనుకుంటే పింఛన్ ఇవ్వలేదు. తర్వాత ఇల్లు ఇస్తాను ఇల్లు ఇవ్వలేదు. సెంటు భూమికి ఇల్లు అవుతుందండి. తర్వాత దాని కిటుకో ఇల్లు అంత చక్క పాత్ర లబ్ధ ఉన్నవారు లబ్ధాలు వాళ్ళకి కూడా మానేశారు. అవి ఇస్తానని చెప్పి సలహాలు నా అవసరం అయిపోయింది. ఇప్పుడు వచ్చి ముందు ఇస్తా ఉంటాను. నేను ఎవరితో నమ్మకం లేవు. అదే వైజాగ్కి ఇచ్చేస్తారండి. వైజాగ్ కొడుకు ఈ ఎమ్మెల్యే ఏమైనా తప్పు కాదండి. మన మన అమ్మన్నదండి ఇప్పుడు జగన్ ఇప్పుడు ఇస్తా ఉన్నా అయ్యే మళ్ళీ వైజాగ్కి ఇస్తానండి. అది వైజాగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. అదనమాట పరిపాలన బాగుందండి. ఇవాళ ఉదయం పింఛన్ కోసం సాయంకాలం పింఛన్ ఇస్తాను. ఇవాళ ఉదయం పింఛన్ కోసం సాయంకాలం పింఛన్ ఇస్తాను. 1వ తారీఖు ఇవాళ ఆ తర్వాత మరి పెంచుతాం పెంచుతాం అంటే ఏ ప్రభుత్వం పెంచిన పెంచిన పెన్షన్లే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెన్షన్ ఆపడ కథ ఇవ్వాల్సిందే. మన 10,000 కోట్లు తెచ్చారు ఈ ఆళ్ళు పెంచిన ఇస్తున్నారు సాయంకాలం అది అదండి. ఏం చేస్తూ ఉంటాను నేను? ఎలక్ట్రిషన్ చేస్తాను. ఇంకెలాగా పనులు లేవండి. అసలు ఇప్పుడు బిల్డింగ్ కట్టకపోతే మా పని లేకపోతే నేను వైరింగ్ చేయాలి. అందుకే ఇంకా అలాగే ఇసుక ఆపేశారు. ఇంకా టోటల్ ఇంకేం లేదు. సిమెంట్ పెంచారు. చంద్రబాబు నాయుడు కొత్త పథకాలు ఇస్తా అంటున్నారు. పర్లేదు చెప్పేటండి. గ్యాస్ పంట 3 ఇస్తా ఉన్నారు. ఆ తర్వాత బస్ ఫీ అన్న లేడీస్కి. ఆ తర్వాత ఇప్పుడు 3,000 రూపాయలు ఇంటింటికి ఇస్తున్నారు సగం నెలకి. జగన్ గారు కూడా ఇస్తున్నారు కదా? అది లేదండి ఇవ్వట్లేదండి. అది ఎవరికి పెంచి ఇస్తారు కానీ ఇంటికి ఇవ్వలేదు కదండి. ఈ పథకాలు బాగుంది. చంద్రబాబు పెట్టిన పథకాలు బాగున్నాయి. అమర్నాథ్ బాగా చేశారు ఇక్కడ? చేయలేదండి. ఒక శిలాపా కట్టడం రోడ్డు చేస్తామని కేవలం మానేశారండి. అమర్నాథే కొండ మీద శిలాపాలకు పెట్టే పలక నుండి ఈ రోజు వరకు కొప్పాకులు అడుగు పెట్టలేదండి. ఒక శిలాపలక ఆవిష్కరణకు మాత్రమే పెట్టారు. ఇప్పటికొచ్చి కొప్పాకులు సెంటర్లో డ్రైనేజీ చాలా అధ్వానంగా ఉంది. మొన్న జీవీఎం సివర్ చేయించారు. ఇంత పైపు ఎంత వెడల్పు పైపు వేయించారు. ఆల్రెడీ అది మొత్తం లైఫ్ అయిపోయింది. మొత్తం మళ్ళీ అదే పరిస్థితి. హైవే మీద ఎంతోమంది ఈ ఊరి మీద ఇంచుమించు 15 గ్రామాలు వెళ్తూ ఉంటారు. పడిపోతున్నారు కానీ పట్టించుకోలేదు. ఆయన ఏదో వస్తున్నారో ఆయన పని చేసుకుంటున్నారు అంతే తప్ప ఏమి ఊరిలో అయితే మాత్రం ఏమీ అభివృద్ధి జరగలేదండి. గత ప్రభుత్వంలో గోవింద సత్యనారాయణ గారు చేసినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఆయనే వేశారండి. నాకు చెరుకురసం బండి ఉందండి. మిషన్లో చేయిపోయింది. దీనికి వికలాంగుల సర్టిఫికేట్ కూడా ఆయన చేతుల మీదగానే వచ్చింది. మా నాన్నగారికి 1978లో అప్పుడు ఇది ఇందిరాగాంధీ రాయంలో ఇచ్చారు. 3 సెంట్లు భూమి. అప్పుడు పేద ప్రజలకి 3 సెంట్లు ఇచ్చేవారు. మా నాన్నగారి భూమి అంటే మరి నాకే కదా వస్తుంది. ఆయన ఉన్నప్పుడే కట్టుకున్నాడు ఇల్లు. ఆయన పేరు మీద ఉంది. ఇప్పటికీ నా పేరు మీద ట్రాన్స్లేషన్ చేయలేదు. ఈ సచివాలయంలోనూ కూడా ఎన్నోసార్లు తిరిగి చేయలేదు. అయితే మీ నాన్నగారు ఉంది కదా అది నీకే హక్కు వస్తుందని ఈ పింఛని తీశారండి. ఇది ఈ వేలికి వికలాంగుల సర్టిఫికేటు 50% అంగవైకల్యం ఇచ్చారు. ఇది ఉన్నదని ఇల్లు ఉన్నదని చెప్పేసి పింఛని తీశారండి. ఇది దేనికి ఇచ్చారండి పింఛని? అవయవంలో ఒక అవయవం పోయిందని కదా ఇచ్చారు. దీనివల్ల ఇప్పుడు 6 నెలలు పెట్టి పింఛని ఇవ్వలేదు. మళ్ళీ దీనికోసం జెరాక్స్లైన ఆ కాగితాలైన ఈ కాగితాలైన అన్ని ఎన్నో కాగితాలు పట్టుకుని ఇప్పటికీ కూడా సచివాలయం వెనకాల తిరుగుతున్నాను. ఇప్పటికీ కూడా వచ్చిందన్న మాట లేదండి. ఇంకేం చేశారండి మాకు? చంద్రబాబు నాయుడు గారు ఆయన మాకు ఈ దివ్యాంగుల సర్టిఫికేట్ తెచ్చుకోగానే మాకు పెన్షన్ 2 నెలల్లో శాంక్షన్ చేశారండి. పెన్షన్ ఇచ్చారు. 1,000 రూపాయలు ఉన్నాయండి. 1,500 ఉండి 2,000 వరకు కూడా ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఇది వచ్చింది 3,000 చేశారు కరెక్టే. కానీ తిన్నా నోటు కట్టు కూర్లు ఆయిసుకున్నారు కదండి. ఇంక ఫలితే ఉందండి. ఈరోజు ఏదన్నా పనులు రాజధాని వైజాగ్ అంటున్నారు కదా మీ దానిపై అభిప్రాయం? రాజధాని వైజాగ్ అంటే ఏ చెప్తామండి? కొన్నాళ్ళు అమరావతి అంటున్నారు, కొన్నాళ్ళు వైజాగ్ అంటున్నారు, లేకపోతే ఇంకో దగ్గర అంటారు. ఏది ఎక్కడ కట్టినా సరే మాలాడు సామాన్య పనులకు న్యాయం జరిగితే చాలండి. కడుపు నిండా ఫుడ్ వెళ్తే చాలు. ఏం అవసరం లేదు. ఇంకా మాకు ఏం కావాలి అంతకన్నా కదా. నవరత్న పథకాలు పెట్టింది ఏం వచ్చాయండి? నవరత్న పథకాలు ఒక పేదవాడికి ఏమైనా అందింది ఏమి చూడండి. మా అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. అమ్మఒడి తీసాడు. ఇంకో అబ్బాయి ఐటీలో జాయిన్ చేశాను. విద్యాదీవెన ఏదో అన్నారు, ఇప్పుడు వచ్చేవ్వలేదు. ఏదో రుణమాఫీ డబ్బులు వేసామన్నారు. మాకు మహా అయితే వచ్చేది 18,000. ఆ రుణమాఫీ కోడి కోసం కూడా ఇవ్వట్లేదండి. ఏటి వచ్చేయండి ఏమన్నా? ఇప్పుడు ఏదో ఆయన ఏదో ఇస్తాడు, మనం ఏదో తినడానికి కాదు. మనకి మా పని చేసుకోవడానికి పని అన్నది దొరికితేనే కదండి ఏం తినడానికి. ఏం చేశారు మీ ఎమ్మెల్యే గారు ఎట్లా అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏముందండి? ఇంక ఏం లేదు. ఏమో ఆయన వచ్చి మరి ఏమో ఈ ఎలక్షన్ అయిపోయే మూమెంట్లో ఏమైనా డబ్బులు ఇస్తే మరి అభివృద్ధి అదే. ఇంకేం లేదు. ఇంక ఇక్కడ అభివృద్ధి అంటే ఏం జరగలేదు.
టీడీపీ హయాంలోనే ఈ ఊళ్ళోని రోడ్లని సీసీ రోడ్లని కాలువలని ఆయన నిర్మించారండి. ఈయన వచ్చిన తర్వాత ఒక సెంటర్లో ఒక చిన్న కాలువ తవ్వించారు, అది తప్ప ఇంకేమీ లేదు. మొన్న ఏదో శిలాపలకం ఏదో ఓపెన్ చేశారు. టీర్కోయిల్కి ఎంత అప్పుడులోని 12,500 5,000 ఎవరి సోమితగ్గాలు కట్టుకున్నాం. ఇప్పుడు కట్టేసి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోతుంది. 10 సంవత్సరాలు అంటే దానికి ఆ 5,000 20,000 ఉండేటట్టయితే మేము ఆ 12,000 5,000 ఉండే తినడానికి అన్న వచ్చాను. కరోనాలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఒక నాయకులు కూడా మాకు కాస్త పట్టించుకోలేదు.